2022లో భాగంగా ముంబై ఇండియన్స్ అలాగే పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ జట్టు 12 పరుగులతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. మొదటగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు 168 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు 186 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. ఇక పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మెన్లు చూస్తున్నట్టయితే మయాంక్ అగర్వాల్ 32 బంతుల్లో 52 పరుగులు చేశాడు. దీంట్లో 6 ఫోర్లు 2 సిక్స్లు ఉన్నాయి. శిఖర్ ధావన్ 50 బంతుల్లో 70 పరుగులు చేశాడు. దీంట్లో 5 ఫోర్లు 3 సిక్స్లు ఉన్నాయి. ఆ తర్వాత జితేష్ శర్మ 15 బంతుల్లో 30 పరుగులు చేశాడు. దీంట్లో 2 ఫోర్లు 2 సిక్స్లు ఉన్నాయి. ఇక ముంబై ఇండియన్స్ బౌలర్లు చూసుకున్నట్టయితే ఫెజిల్ తంపి 2 వికెట్లు, ఉనత్ కట్, బుమ్రా, ఎం అశ్విన్ షెరో వికెట్ తీసుకున్నారు. ఇక ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్లో చూసుకున్నట్టయితే డెవాల్డ్ బ్రేవిస్ అద్భుతంగా రాణించాడు. కేవలం 25 బంతుల్లో 49 పరుగులు చేశాడు. దీంట్లో 4 ఫోర్లు 5 సిక్స్లు ఉన్నాయి. ఆ తర్వాత మరో బ్యాట్స్మెన్ చూసుకున్నట్టయితే తిలక్ వర్మ, ఇతను 20 బంతుల్లో 36 పరుగులు చేశాడు. దీంట్లో 3 ఫోర్లు 2 సిక్స్లు ఉన్నాయి. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ 30 బంతుల్లో 43 పరుగులు చేశాడు. దీంట్లో 1 ఫోర్, 4 సిక్స్లు ఉన్నాయి. ఇక పంజాబ్ కింగ్స్ బౌలర్లో చూసుకున్నట్టయితే వైభవ్ అరోరా 1 వికెట్, అలాగే కగిసో రబాడా 2 వికెట్లు, ఓడియన్ స్మిత్ 4 వికెట్లు తీసుకున్నాడు. మొత్తానికి పంజాబ్ కింగ్స్ జట్టు ఈ మ్యాచ్లో కూడా గెలవడం జరిగింది.